హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి, మరి మన ఇంటిని ఎంతో నీట్గా ఉండాలి అంటే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో మనకి డే 1 క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2 అండి, ఇప్పుడు నేను హాల్ ఏ విధంగా క్లీన్ చేస్తాను ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. హాల్ అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ నేను టీవీ కార్నర్ దగ్గర గ్లాస్ ఐటమ్స్, అలాగే పింగాణి గ్లాసెస్, పింగాణి ఐటమ్స్ అన్నీ కూడా ఈ విధంగా పెడతాను. సో ఫస్ట్ వీటన్నింటిని కూడా తీసేస్తున్నాను, అలాగే న్యూస్ పేపర్స్ కూడా తీసేస్తున్నాను. నెక్స్ట్ పైన ఫ్రేమ్ అయితే ఉంది కదండి, సో ఇక్కడ ఫ్రేమ్ కూడా తీసేస్తున్నాను. సో ఇలా తీసిన ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నింటిని కూడా ఈ విధంగా క్రింద మంచం ఉంటుంది కదా, ఈ మంచం పైన అయితే నేను వీటన్నింటిని కూడా వేస్తున్నాను. అలాగే ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ధూళి పట్టి ఉంటాయి కదండి. హాల్లో మనకి బెడ్రూమ్లో వేరు, హాల్లో వేరు అండి. బయట నుంచి వచ్చే డస్ట్ అంతా కూడా ఫస్ట్ హాల్లోన ఇంకా విండోస్ ఉంటాయి కాబట్టి ఇంకా డస్ట్ అంతా కూడా వస్తుందండి. సో అందుకోసమే మన హాల్ని ఎప్పుడు కూడా మంత్లీ ఒక్కసారైనా సరే క్లీన్ చేసుకోవాలి. పైన ఉండే ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్, పింగాణి ప్లేట్స్, ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా తీసేశాను, అలాగే న్యూస్ పేపర్స్ కూడా తీసేశాను. ఈ విధంగా పైన డస్టింగ్ అనేది చేసుకోవాలి చీపురుతోటి. పైన ఎక్కువగా పట్లు పట్టి ఉంటుంది కదా, సో ఈ విధంగా నేను డస్టింగ్ అనేది చేసుకుంటున్నాను. మనం ముందుగా తీసిన ఈ పింగాణి గ్లాసెస్, గ్లాస్ ఐటమ్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేయాలి అంటే మనం వీటన్నింటినీ కూడా బయటకు తీసుకొని వెళ్ళాలి కదా. సో ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళడం కంటే కూడా ఇలాంటి పెద్ద బేస్ని వేసుకొని ఇందులోనే వీటన్నింటినీ కూడా వేసుకున్నాం అనుకోండి, సో అన్నింటినీ ఒకేసారి తీసుకొని వెళ్ళిపోవచ్చు. గ్లాస్ ఐటమ్స్ని అలాగే పింగాణి గ్లాస్ని క్లీన్ చేయడానికి మామూలుగా మనకి విమ్జెల్ ఉంటుంది కదండి, సో విమ్జెల్ అలాగే స్మూత్ స్క్రబ్బర్ తీసుకోండి. మరి రఫ్గా ఉన్నది అనుకోండి దానిపైన గీతలు పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్మూత్ స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే నేను వాష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీటన్నింటిని కూడా ఇలాగనే వాష్ చేసి ఈ పక్కనే వీటిని కొంచెం ఎండ తగిలేటట్టుగా, వాటర్ అంతా కూడా ఆరిపోయి బాగా ఎండిపోయేటట్టు, డ్రై అయిపోయేటట్టు ఈ విధంగా ప్రక్కన పెట్టుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే గ్లాస్ ఐటమ్స్ కదా చాలా తొందరగానే వాటర్ అంతా కూడా ఆరిపోతుంది. ఇలా వాటర్ ఆరేలోపు మనం ఫ్రేమ్స్ తీసాం కదా, ఈ ఫ్రేమ్స్ వీటన్నింటిని కూడా క్లీన్ చేసుకొని అక్కడ కొత్తగా న్యూస్ పేపర్స్ వేయడం లాంటివి చేస్తే మనకి పని అనేది చాలా తొందరగా అవుతుంది. సో ఈ విధంగా మనకున్న ఈ ఫ్రేమ్స్ వీటన్నింటిని కూడా కొంచెం వాటర్ తడి చేసి క్లీన్ చేసి అలాగే మరి ఒక పొడి క్లాత్తో కూడా తుడుచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇదైతే నేను ప్రిపేర్ చేశానండి, ఏరియల్ మనకి వాషింగ్ మిషన్ ఫ్రంట్ డోర్ ఏరియల్ బాటిల్స్ ఉంటాయి కదా, లిక్విడ్ బాటిల్స్. సో దాంతో అయితే ఇలా నేను ఒకటి ప్రిపేర్ చేశాను. అలాగే నెక్స్ట్ ఇంకొకటి కూడా చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి ఇలా అయితే ప్రిపేర్ చేశాను. చూసారు కదా ఇందులో పెన్లు వేసుకున్న, పెన్సిల్స్ ఏవైనా సరే చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసిన వీటిని ఇలా రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ ఉంది కదండి ఈ పక్కన అయితే పెట్టుకున్నాను, అలాగే ఇంకొకటి ఇటువైపు పెట్టుకున్నాను. సో చూసారు కదా చూడడానికి కూడా ఎంత అందంగా ఉన్నాయో. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అనేవి బాగా ధూళి పట్టి ఉంటాయండి. వీటిని వాష్ చేయడం వల్ల ఏంటి అంటే వాటి యొక్క కలర్స్ కూడా పోతాయి, అలాగే ముందు కొనేటప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండవండి. సో అందుకోసమే మనకి ఇలాగ బ్రష్ ఉంటుంది కదా, పెయింట్ వేసే బ్రష్. ఈ బ్రష్తో ఒక్కొక్క ఫ్లవర్ తీసుకొని చాలా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి ఫ్లవర్స్ అనేవి చాలా నీట్గా అయితే ఉంటాయండి. మనం వాష్ చేస్తే వాటి యొక్క కలర్స్ పోవడం, వాటి యొక్క గ్లిటర్స్ ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అనేవి పోయే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పింగాణి గ్లాసెస్, అలాగే గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి. సో వీటిని వీటి యొక్క ప్లేస్లో అయితే అరేంజ్ చేసేద్దాము. సో ఇక్కడ నేను వీటన్నింటిని కూడా ఇలా అమర్చుకుంటున్నానండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఎప్పుడైనా సరే పింగాణి గ్లాసులు కానీ గ్లాస్ ఐటమ్స్ ఏవి కూడా క్రిందనైతే ఉంచకూడదు. ఎందుకు అంటే ఉంచామంటే ఇంకా వాటిలా ఉంచరు, వాటిని పగలగొట్టేస్తారు. అందుకోసం ఎప్పుడు కూడా వాళ్ళకి అందేటట్టు కాకుండా పైన పెట్టుకోవాలి. సో ఈ విధంగానే నేను టీవీ రూమ్లో అయితే ఇలా అయితే అరేంజ్ చేసుకుంటానండి. గ్లాసెస్ కానీ లేదా ఇలా గ్లాస్ ఐటమ్స్ ఏవైనా సరే ఎవరైనా ఇంట్లోనికి రాగానే ఫస్ట్ మనకి హాల్లో చూస్తారు కాబట్టి మంచిగా కనిపిస్తుంది వాళ్ళ కన్నులకి. అందుకోసమే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలా అయితే అరేంజ్ చేసుకోవాలి మనం ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే. సో చూసారు కదా ఫైనల్లీ అయితే హాల్ అనేది రెడీ అయిపోయింది. రెడ్ కలర్ ఫ్లవర్స్ మీకు ముందు చూపించాను కదా, ఈ ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా టీవీకి అటొకటి ఇటొకటి పెట్టి ప్రక్కన డ్రై ప్యాడ్ అనేది పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క హాల్లోనే మనకి మాకు కూలర్ అనేది ఉంటుంది, అలాగే కూలరు. నెక్స్ట్ నేను వీడియో షూట్ చేసేటప్పుడు కూడా రింగ్ లైట్ కూడా నేను ఇక్కడనే పెడతానండి. సో వీటిని కూడా మరి క్లీన్ చేసేస్తాను. ప్రజెంట్ ఈ వింటర్ సీజన్లో మనకి కూలర్ యూజ్ ఉండదు కాబట్టి బాగా ధూళి పట్టి ఉంటుంది. ఈ విధంగా నేను ఇలా బ్లాక్ క్లాత్ అనేది వేసుకుంటానండి. ఈ క్లాత్ని కూడా తీసేసి వాష్ చేసుకుందాం. కూలర్ మనం ఎప్పుడు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా సరే ఈ విధంగా కొంచెం తడి క్లాత్ తీసుకొని అలాగే ఒకవైపు పొడి క్లాత్ తీసుకొని ముందు తడి క్లాత్తో తుడిచి అలాగే నెక్స్ట్
మరకలు ఏమైనా ఉంటా డాట్స్ లా పడతాయి కాబట్టి మళ్ళీ పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ మనం సమ్మర్ వచ్చేసరికి కూలర్ యూజ్ చేసేటప్పుడు అది రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి, అందుకోసమే క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ టేబుల్ ఫ్యాన్ కూడా మేము హాల్లోనే ఉంచుతాము, బయట నుంచి వచ్చే డస్ట్ అంతా కూడా పడుతుంది కదా, అందుకోసమే టేబుల్ ఫ్యాన్ వీటన్నింటినీ కూడా ఇలా నేను హాల్లోనే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా హాల్లో ఫ్రేమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే నేను ఈ విధంగా క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదేని, ఈరోజు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 3 వీడియోలోని బెడ్షీట్స్, దుప్పట్లు ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసుకోవడం, సో ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాము. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మామ్ దీప్తి టిప్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.